ఆడబిల్లల పిండిలు అయితే పథకాలు వస్తున్నాయి అయన్ని వస్తునే మంచోడని మేము అంటున్నాం ఇంకొక ఆయన వచ్చామని చెప్తుండు ఏ అయన్ని వచ్చే వచ్చే గాని ఇప్పుడు రాజకీయం నడిపేది ఈయన తక్కువ చేస్తాడు ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడని మళ్ళీ వాళ్ళు చెప్తురు ఈయన తీర చెప్తురు మాకు ఇటు ఐడియా అర్థం అయితే లేదు దానివల్ల మాట్లాడతందుకు కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు బాగా మాట్లాడరు అట్లా అని నేను అంటున్నాను అని చెప్తున్నా ఇప్పటికైతే మరి ఈయన రాజకీయం తిరుగుబాటు చేయకుంటే ఇదంతా ఎట్లా వచ్చును మరి ఈయన కొంత మంచోడే ఉన్నట్టుంది ఇంకా పైకే పోతుండని మళ్ళీ ఐడియా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఈ మున్గోడు మండలంలో 7 మండలాలు ఆయన రాజీనామా చేసి మళ్ళీ చేయకుంటే ఇప్పుడు వాళ్ళని పెడుతురా కానీ అప్పుడు పెట్టుకుంటే ఇంకా బాగా గెలుచున్నాం కానీ అది లంగ దొంగ అని వీళ్ళు చెప్తుర్రు రాజగోపాల్ని అంటుర్రు టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే ఆయన ఏమంటున్నాడు నేను లంగతానం చేసి వచ్చిన అక్కడి నుంచి నేను గెలిచినా నా ఖాతాలు అవి ఇస్తలేరు కొన్ని పథకాలు వాటి వల్ల ఇవ్వకుంటే నేను ఇళ్ళకి దిగి కొట్లాడుతున్నా మీకు ఇంకా తెస్తా మిమ్మల్ని బాగుపడుస్తా నేను చేస్తా అని ఆయన చెప్తా అంటుండు కరెక్టే అని నేను అంటున్నా ఆయన చేసింది బాగానే ఉంది కానీ మీ ఇంకా కొన్ని పనులు చేయాలంటే ఆయన కానిస్తలేడు నా అది మొదట లేకుంటే ఈ కాంగ్రెస్ గెలిచిన తెలుగుదేశం గెలిచిన రాజగోపాల్ గెలిచిన ఈ గుడపూర్ వెనకబడ్డది శిశు రోడ్లు ఉన్నాయా గుండ్లూరు కూడా అంచు పో శిశు రోడ్లు ఉన్నాయి ఏ బజార్ అనే శిశు రోడ్డు ఉందా బద బజార్లు మోరీలు ఎట్టున్నాయి శిశు రోడ్లు ఎట్టున్నాయి కేసీఆర్ మంచి పనులు చేసిరని అనుకుంటున్నాం కేసీఆర్ కూడా బాగున్నాని బాగా పెడుతుండు ఇక ఇప్పుడు పేద ఉంది తీసుంటామా కాన్పూర్ కన్నాలే ఎట్లా ప్రైవేట్గా పోతే 1000 అవుతున్నాయి 1,00,000 అవుతున్నాయి ఇప్పుడు దాంట్లోకి పోతే ఆయన 13,000 ఇస్తుండు పిల్లతోటి తల్లిని మంచిగా ఇంటికి ఎలా కొడుతుండు అని కొంతమంది అంటారు మేమనే ముచ్చట కాదు మేము ముసలోళ్ళ అయినాం ఆయన మేమంతా ముసలోళ్ళ అయినాం కానీ లోకం మీద ముచ్చట ఇది ఒకరు అంటారు ఆయన వచ్చి ఏం బాగుపడ్డాడు 20 ఇది కేసీఆర్ చేసేది ఒక్కటే తప్పు 20 ఎకరాలు ఉన్నానికి పైసలు ఇచ్చే వరకు మళ్ళీ ఆడు కౌలుకిచ్చుకునే 20 ఎకరాలు ఉంటే డబ్బు వచ్చే ఆడు బాగా పైకే పోతుండు కాడు నీ నెల కొట్టిన తీటోదిగా ఎప్పుడు పారే పట్టుకొని వంగబడితే నేను ఎప్పుడు బస్తాయి పట్టుకొని పోతుంటే ఆమెని ఏమని ఏంటేసుకొని రా అమ్మ పోదాం వెళ్ళమ్మ పుల్లమ్మ అంటుంటివి మనమేనాడు బాగుపడాలని ఒకమ్మ అంటుంది ఒకమ్మ ఎవరికి దోసినట్టు ఎవరు మంచి చేస్తే వాళ్ళని అంటారు కానీ మాకు కూడా పుర్ర వెనకబడ్డదు ఎసుంటోడు ఆడు సర్పంచ్ రాని కాపాయన రాని గొల్లోడు రాని గమలోడు రాని మాదిగోడు రాని మాలోడు రాని వాళ్ళ బజార్లో మా బజార్లో అయితే ఒక్కటన్నా మంచిగా లేదు